మీరమన రెసిపీస్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిచిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి, ట్రెడిషనల్ రెసిపీస్, అవన్నీ ట్రై చేయండి. 100% పక్కా అండి, చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మనం మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ అండి, మా పల్లెటూరి స్టైల్ ఎండు చేపల ఇగురు, ఎండు నెత్తళ్ళ ఇగురు. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి, 100% పక్కా అండి, అంత టేస్టీగా ఉంటుంది. మీకే తెలుస్తుంది కదండి ఈ కర్రీ ఎంత రుచిగా ఉంటుందో, నిజమండి చాలా బాగుంటుంది. జలుబు జ్వరము అలా ఉన్నప్పుడు కొంచెం నోరు చప్పచప్పగా ఉంటుంది కదా అండి, ఏమి తినబుద్ది కాదండి. అలాంటప్పుడు ఇలాంటి కర్రీని కానీ మనం వేడిగా రాగి సంగటితో కానీ, జొన్న సజ్జ సంగటితో కానీ, లేదు వైట్ రైస్తో కానీ, లేదు ఉప్పుడు బియ్యం అంటాం కదా అండి బాయిల్డ్ రైస్, దాంతో కానీ మనం తింటే ఆ జలుబు ఇట్లే వదిలిపోతుందండి పెద్దవాళ్ళు ఎక్కువగా చెప్పేవాళ్ళు. పైగా ఈ కర్రీని మనం ఈరోజు మట్టి కుండలో చేస్తున్నానండి కాబట్టి ఈ ఎండు నెత్తళ్ళ ఇగురుని మనం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళండి. నేను ఈ ఎండు నెత్తళ్ళని ఎలా క్లీన్ చేశాను ఇసుక లేకుండా అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత అందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా మనం ఏమేమి వేస్తామో రెసిపీ చేసేటప్పుడు చూద్దామండి. ఇవి 100 గ్రాముల ఎండు నెత్తళ్ళండి. ఈరోజు మనం ఈ ఎండు నెత్తళ్ళ ఇగురుని ఇలా మట్టి కుండలో ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేలో. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఇప్పుడు నూనె వేడెక్కిందండి, పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు 1/2 టీ స్పూను, పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు 1/8, 2 మిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి 1, అలాగే 1-2 పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము, పచ్చి కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా వాష్ చేసుకొని 1-10 నిమిషాల ముందు కొంచెం నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పులుసు తీసి పెట్టుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి, 1/3 వంతు వేగాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటో ముక్కల్ని వేసేసుకుందాము. ఈ టమాటోలు కూడా కొద్దిగా మగ్గాలి. చూడండి టమాటోలు సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొంచెం చింతపండు పులుసు వేస్తాం కదా అండి వెయ్యాలి. మరి మనకు కారం లేకుంటే ఈ ఇలాంటి రెసిపీస్ అంత టేస్ట్ ఉండవండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ 1-2 నిమిషాలు బాగా వేగాలి. చూడండి ఇదంతా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడా రాళ్ళ ఉప్పును వేసేసుకుందాము. వేసేసుకొని అలాగే చింతపండు రసం ఉంది కదా అండి, అది ఇందులో వేసేసుకుందాము. ఆ చింతపండు పిప్పిలోనే ఇంకొంచెం నీళ్లు వేసుకొని మనం కర్రీలో ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఆ పిప్పిలో నీళ్లు వేసి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్లు తెల్లాలి. మూత పెట్టేసుకుందామండి, చూద్దామండి. చూడండి ఈ పులుసు తెల్లుతూ ఉంది. ఇప్పుడు ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసి క్లీన్ చేసిన చేపలే అండి కాబట్టి ఇప్పుడు ఈ ఇందులో వేసేసుకుందాము.
ఇప్పుడు ఒకసారి ఇలా ఎక్కువ కలుపుకుండా ఇలా గరిటతో ఇలా కలిపేసుకుందాము. ఇంకా మనకు ఈ చింతపండు పులుసు సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఫిష్ బాగా ఫ్రై చేసుకొని క్లీన్ చేసుకున్నాము, త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 8 నిమిషాలు ఉడికించేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, చూద్దాము. చూడండి, కూర బాగా దగ్గర పడిపోయింది. మనం ఇగురు అన్నాం కదా అండి, దీన్నే మనం కొంచెం పులుసుగా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీనే ఇంకా కొంచెం అవన్నీ ఎండుమిరపకాయలు వేయించుకొని కొబ్బరి అవి కూడా వేసి చేస్తారు విలేజ్ స్టైల్లో మా పక్క. అది కూడా నేను ఇంకొకసారి వీడియో అప్లోడ్ చేస్తానండి. అంటే ఒక్క కర్రీనే మనం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. రోజు ఒకేలాగా తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. చూడండి, మనకు చేపలు కూడా బాగా అలాగే ఉన్నాయి, ఏమి విరగలేదు. కూర కూడా దగ్గర పడిపోయింది, మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది, ట్రెడిషనల్ రెసిపీ సూపర్గా ఉందండి. వాసన అయితే అసలు అంత మంచి వాసన వస్తుందండి. కాబట్టి చూసారు కదా అండి, మనం ట్రెడిషనల్ వేలో మా పల్లెటూరి స్టైల్ ఎండు చేపల ఇగురుని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. జలుబు అలా ఉన్నప్పుడు ఇలాంటి కర్రీని తింటే ఆ జలుబు అనేది ఇట్టే వదిలిపోతుందండి, నోటికి అంత టేస్టీగా ఉంటుంది. రాగి, జొన్న, సజ్జ సంగటితో అలాగే వైట్ రైస్, ఉప్పుడు బియ్యంతో ఒక్కసారి మీరు తప్పకుండా రుచి చూడండి. సూపర్ అంటే సూపర్ అండి, 100% అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.